थैंक यू मैडम. यस రైతులు రైతు బిడ్డలు కూడా రైతు పడే కష్టం తల్లిదండ్రులు పడే కష్టం పిల్లలకు కూడా తెలియాలి వాళ్ళకి మద్దతుగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క యువకుడు యువతి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఈ సినిమా చూపించాలని మీరు మంచి సినిమా చూపించారు నేను ఈ రైతన్న సినిమా చూడమని విజ్ఞప్తి చేసినట్లే నా విజ్ఞప్తిని మన్నించి నా సినిమా చూడడానికి వచ్చిన సితక్ గారికి వరంచలకి అందరూ కూడా మీడియా మిత్రుల ముందు ధన్యవాదాలు అయితే ఒక విజ్ఞప్తి అంటే ఇవేళ మన కేంద్ర ప్రభుత్వం ఏ నూతన వ్యవసాయ చట్టాన్ని పట్టుకొచ్చిందో ఈ చట్టాన్ని రద్దు చేయాలని గత 14 నెలలుగా ఢిల్లీలో రైతులు మొహనతో పోరాటం చేస్తున్నారు 600 మంది పైగా రైతులు ఇక్కడ బలిదానాలు చేసుకున్నారు వీటితో పాటు నూతన విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా పట్టుకొచ్చారు వీటి వల్ల మొత్తం విద్య వైద్య విమానయాన నౌకయాన అన్నిటితో పాటు ఈవేళ వ్యవసాయం కూడా కార్పొరేట్గా అయిపోతాయి మొత్తం వ్యాపారం కూడా పరివృతపరం అయిపోతాయి అంబానీ రాజన్ చేతిలో పోతాయి ఆఫ్టర్ 50 ఇయర్స్ మన భారతదేశంలో రైతు అనేవాడు మనకు కనపడ్డం రైతు మనుగడకి చాలా కష్టం కాబట్టి రైతు అస్తిత్వానికి రైతు మనుగడకి చేస్తున్న ఏ ముహూర్త ఉద్యమంలో రైతు ఉద్యమని దాని సంగమ ప్రకటిస్తూ నా సినిమా చూడకొచ్చిన చితక్ గారికి వందనాలు చెప్తూ రైతు ఉద్యమం బలపరచాలి अंदर की नमस्कार नारायण मूर्ति गार अंटेने अनेक विप्लवात्मक सिनेमा गोप दर्शक नटुडु डायरेक्टर अन्नी वो तीस्तु प्रजल चैतन्य कल्पिंचिनटुवंटि वारु अदे विधंगा ई रोजु रैतन्ना सिनेमा कूडा अदे स्थायिलो तीसुकुरावडं जरिगिंदि इंदाक वारु चेप्पिनट्टुगा नारायण मूर्ति गारु चेप्पिनट्टुगा गत 14 नेललुगा ढिल्ली सरिहद्दुल्लो मरी उत्तर भारतंलो उन्नटुवंटि रैतुलंता कूडा पेद्द एत्तुन पोराडुतुन्नारु मेमु कूडा गत संवत्सरं नुंचि कूडा इक्कड अनेक रकाल एड्ल बल्ल र्यालीलु ट्राक्टर र्यालीलु एदैते केंद्र प्रभुत्वं तीसुकोच्चिन नल्ल चट्टाल योक्क पर्यवसनं एट्ल उंटदि प्रमादं रैतुलकु ए रकंगा राबोतुंदि ई कोनुगोलु सेंटर्लु उंडे परिस्थिति लेदु ईजीगा నాయకులు ఏం చెప్తారంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గాని ఇంకా నల్ల చట్టాలను సమర్థించేటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా అని ఇవాల ఇక్కడి నుంచి మనం వరంగల్ మార్కెట్ పోతనే అక్కడ దలారీలు ఎంటర్ అయ్యి నిన్న ఉన్న రేటు ఇవాల లేదు ఇవాల ఉన్న రేటు రేపు ఉండనటువంటి పరిస్థితి మనం ఈ ప్రాంతంలో కూడా అనేక సార్లు చూసినాం మిర్చి రైతులు కనీసం మిర్చి కోస్తే కూడా ధర రావడం లేదని కాలబెట్టినటువంటి సందర్భాలు అసలు చేనులల్లోనే వదిలేసినటువంటి సందర్భాలు కూడా మేము చూసినాం కాబట్టి ప్రతి దానికి ఒక ఉద్యమ చరిత్ర ఉంది ప్రజలు చైతన్యవంతంగా రైతాంగంలో కూడా ఒక ఐక్యత ఐక్యంగా గనుక వాళ్ళు ఉద్యమిస్తే నిజంగా ఈ దేశ ఆకలితో అల్లాడుతది వాళ్ళు గనుక పండించడమే మానిస్తే మనకు అస్తిత్వమే లేదు మనకు మనగడే లేదు మన జీవ అంటే మానవ జాతే ఉండనటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఇవన్నీ రైతును మర్చిపోయి రైతును చిన్న చూపు చూసి రైతుతో ఏమీ కాదనటువంటి నిర్లక్ష్య వైఖరి కేవలం కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసే విధంగా అన్నపూర్ణ దేశం ఇది వ్యాపార ఆధారిత దేశం మనము వ్యాపారమే ఈ దేశానికి వెన్నెముక అలాంటి ఈ దేశాన్ని ఈ రోజు మరి నిర్లక్ష్యం చేస్తూ కేవలం కార్పొరేట్ కంపెనీలకు వ్యాపారం కార్పొరేట్ కంపెనీలకు ఇవాల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కేవలం కొన్ని సంస్థలకు ఇవ్వడం మూలంగా ప్రైవేట్ వాళ్ళకి చేయడం మూలంగా రేప నుంచి రోడ్డు మీద నడవాలన్నా కూడా రోడ్డు కూడా ఎవరికో కట్టబెట్టేస్తా ఉన్నారు ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా ప్రతి చోట వస్తా ఉంది కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచేటువంటిది అది ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజలకు హక్కు ఉంటుంది ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మనం అడుక్కోవాలి అదే ప్రభుత్వం గనుక ఒక రోడ్డు వ్యవస్థను గాని ఒక రవాణా వ్యవస్థను గాని లేదా ఒక విమానయానాన్ని గాని ఇప్పటికే రైల్వేలు ప్రైవేటైజేషన్ అయిన ఇట్లాంటివన్నీ పోవడం మూలంగా ప్రజల హక్కులు కోల్పోతా ఉన్నారు ప్రతి ఒక్క రైతు ఈ సినిమా చూడాలి ప్రతి ఒక్క రైతుకు పుట్టినటువంటి పిల్లలు కూడా ఈ ఒక్క రైతన్న సినిమాను చూసి మన నారాయణ మూర్తన్న గారిని మరి అందరం కూడా అభినందించాలని ఈరోజు మేము మొలుగులో ఈ ఒక్క సినిమా చూడడం జరిగింది ఇట్లాంటి సినిమాలు ప్రతి ఒక్కరు చాలామంది ఆహా ఈ పాటలు ఉన్నాయా లేదా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇంకా అవి
అవి చాలా వస్తున్నాయి. కానీ ఇట్లాంటి మన ఆత్మ గౌరవాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని మన ఐక్యతను చాటే విధంగా చరిత్రను చాటి చెప్పే విధంగా వచ్చేటువంటి సినిమాలు ప్రతి ఒక్కరు కూడా ఆదరించాల్సినటువంటి అవసరము బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.